హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు స్కేయింగ్ జీ వ్లాగ్స్ ఈరోజు గోంగూర ఉన్నదండి గోంగూర కొద్దిగా పనుగంటి కూర ఉంది ఇవి రెండు కూడా హార్వెస్ట్ చేసేసుకుంటాను అయితే ఈ గోంగూర చూడండి హండ్రెడ్ రూపీస్ టబ్లోని లాస్ట్ టైం నేను హార్వెస్ట్ చేసుకున్నది తర్వాత ఇవి అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయని చెప్పి ఇవి వదిలేశాను ఇవి ఇప్పుడు పెరిగాయి అన్నమాట అయితే గోంగూర మొత్తం అంతా కూడా ఈ టబ్లో ఉన్న అంజీరు మొక్కను కవర్ చేసిందండి అయితే ఇంకోటి ఏంటంటే ఆ ఆకాకరకాయ అనుకుంటా పాదొచ్చింది అదంతా కూడా ఈ గోంగూర కల్లేసుకుంది చుట్టూ అందుకే జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి చూసారా ఇంకా ఇదంతా కోసేస్తే మీకు అంజీరు మొక్క కూడా కనిపిస్తుంది ఆకాకరకాయ మొక్క ఎలా వచ్చిందో కానీ నాకైతే దుంపలా కనిపించిందండి సో ఇది ఆకాకరకాయ అనుకుని చెప్పి నేను తీయలేదు అలాగే ఉంచేశాను ఇంకా అలాగే వేరే పాట్లో కూడా గోంగూర ఉంది ఇది కూడా కోసేసుకుంటున్నాను ఇది కూడా చిన్న మొక్క తీసుకొచ్చి దీంట్లో వేసిందే వస్తుందా రాదా అనుకున్నాను కానీ చాలా చక్కగా అయితే వచ్చేసింది ఇది కూడా కోసేస్తున్నా వేరే టబ్లో పొన్నగంటి ఆకు కాడలు పెట్టాను ఇవి కూడా కోసేసుకోవచ్చండి మనకి ఇవి కోస్తేనే మళ్ళీ నెక్స్ట్ టైం బుషీగా ఎక్కువ వస్తుంది అనమాట సో ఇది కొద్దిగానే ఉంది ఇది కూడా కోసేస్తున్నాను ఇవి కోసుకున్నవి ఆకు ఒలిచేసుకున్న తర్వాత ఈ కాడల్ని కూడా మనము డైరెక్ట్గా పాట్లో వేసేసుకుంటే అంటే వేరే పాట్లో వేసుకుంటే రెండు పాట్స్లో మనకి పొన్నుగంటి కూర వస్తూ ఉంటుంది ఇంకా అలాగే వాటర్లో పెట్టినా కూడా రూట్స్ వస్తాయండి త్రీ ఫోర్ డేస్కి అవి కూడా తెచ్చి నాటుకోవచ్చు అనమాట ఈ బ్లూటబ్లో వచ్చి పొన్నగంటి ఆకే ఉండేది టూ త్రీ ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పి నేను రీపాటింగ్ చేసుకుందామని మొత్తం సాయిల్ అంతా తీసేసానండి హోల్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా దాంట్లోనే కొబ్బరి చెప్పులు అడ్డు పెట్టేసుకుని కొద్దిగా మట్టి అయితే వేసేసాను వేసేసి కిచెన్ వేస్ట్ వేసుకున్నాను ఆ పైన గార్డెన్లో వచ్చిన చెత్త అంతా కూడా దీంట్లో వేసేసాను ఇంకా అలా మరి కొంచెం వేసిన తర్వాత మొత్తం పైన మట్టితో కోకోపీట్తో కవర్ చేసేసి మొక్కలైతే పెట్టేసుకుంటాను దాంట్లో ఇక ఈ పాట్లో నిమ్మ మొక్క పెట్టుకున్నాను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నేను తీసుకొచ్చి ఎప్పుడో ఒకసారి ఇట్లా పూత పింద వచ్చి రాలిపోయింది మళ్ళీ తర్వాత మొక్క అన్నది పెరిగింది అనమాట మళ్ళీ టూ మంత్స్ తర్వాత అంటే టూ మంత్స్ బ్యాక్ మళ్ళీ చిన్న పింది కనిపించింది అది కూడా రాలిపోయింది మళ్ళీ ఇప్పుడు పూత పిందే కనిపించిందండి ఒక చోట రెండు పిందెలు ఉన్నాయి అలాగే మరొక చోట పూత కూడా వచ్చున్నది ఇది ఎంతవరకు మళ్ళీ వస్తుందా రాలిపోతుందా అన్నది చూడాలి ఇంక ఈ వర్షాలు పడుతున్నాయి మాకు బాగాను సో ఇంకా ఏ ఫర్టిలైజర్స్ ఏమీ ఇవ్వడానికి అవ్వట్లేదు ఇంకా దీంట్లోనొచ్చి ఇది మందారమండి ముద్ద మందారము చాలా బాగా పూస్తుంది ఇది మా నానమ్మ గారు ఇచ్చారు నాకు సో దీన్ని చాలా జాగ్రత్తగా పెంచుతున్నాను ఇది కూడా త్రీ ఫోర్ ఇయర్స్ పైన అయింది ఈ టబ్లో పెట్టి ఇది కూడా విరిగిపోతూ ఉంది ఇంక ఇది కూడా రీపాటింగ్ చేసుకుంటాను తర్వాత కొమ్మలు కూడా అడ్డదిడ్డంగా పెరిగిపోయినాయి అయితే ఇది కూడా ప్రూనింగ్ అయితే చేశాను ఇప్పుడు చక్కగా వస్తుంది ఇంకా ఈ రోజైతే నేను హార్వెస్ట్ చేసుకున్నది గొంగూరండి ఎక్కువే వచ్చింది అలాగే పొన్నగంటి ఆకు కొద్దిగా వచ్చింది ఈ కాడలు చూసారు కదా ఈ కాడలు నేను ఒక త్రీ ఫోర్ డేస్ వాటర్లో పెడితే రూట్స్ వచ్చేస్తాయి అప్పుడు వేసుకుంటే చాలా ఫాస్ట్ గా కూడా పెరుగుతుంది అనమాట పొన్నగంటి ఆకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్